ములుగు జిల్లా వెంకటాపురంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ ములుగు జిల్లా పర్యటనకైతే ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, భవానీ, తెలంగాణలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో మాత్రం ఇటు మూడు రాష్ట్రాల పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఇటు ములుగు జిల్లాలోని వెంకటపురం ఏజెన్సీ ప్రాంతాలలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ములుగు ఏజెన్సీలో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇటు ములుగు జిల్లాలో ఇటు సిఆర్పిఎఫ్ అధికారులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో గత 2 నెలలుగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎదురుకాల్పుల్లో మావోలు తప్పించుకున్నారన్న సమాచారంతో ఇటు వారిని పట్టుకునేందుకు పోలీసులు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ములుగు ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వెంకటపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటు ఈ సమావేశం జరుగుతుంది. సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటు ఈ ఇప్పటికే ఐజీ నాగిరెడ్డి, సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు భారీ సంఖ్యలో వచ్చారన్న సమాచారంతో మాత్రం ఈ భేటీ జరుగుతుంది. కాగా గత 2 నెలల్లో డీజీపీ మహేందర్ రెడ్డి ఇలా ఏజెన్సీలో పర్యటించడం మాత్రం ఇది 2వ సారి. ఈ ప్రాధాన్యత ఈ భేటీకి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాల్లో గత 2 నెలలుగా విస్తృతంగా పోలీసుల తనిఖీలు కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద ఇటు మాజీ మావోయిస్టుల కదలికలపై కూడా నిఘా ఉంచారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఇటు అంతర్రాష్ట్ర వంతెనల వద్ద కూడా పోలీసుల యొక్క తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ కిషోర్.